కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో మనము ఉన్నాము. ప్రస్తుత రోజుల్లో పరిశీలించినట్లయితే రోజు రోజుకి పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ రేట్లను గమనిస్తూ మనం ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం. చెప్పండి, ప్రస్తుతము ఇప్పుడు డీజిల్ రేట్లు పెట్రోల్ రేట్లు అనేవి బాగా పెరిగినాయి, మీకు ఏమైనా భారం ఎలా అనిపిస్తుంది ఏంటి? మీరు కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ ఏం చెప్పదలుచుకున్నారు? రోజు రోజుకి పెరిగిపోతుందండి, 100 రూపాయలు 40 రూపాయలు పెరిగిపోతుంది. మీకు ప్రయాణ ఛార్జీలు అనేవి ఏమైనా పెంచారా, లేకపోతే అవే రేట్లు ఏమైనా ఉన్నాయా? అవే రేట్లు అయితే కొంత తగ్గిస్తున్నారు. కుటుంబ పోషణ అనేది మీకు భద్రంగా ఏమైనా అనిపిస్తుందా? పోషణ చాలా ఇబ్బందిగా ఉన్నాయి, రేట్లు పెరిగిపోయినాయి, దానివల్ల చాలా ఇబ్బందిగా ఉన్నాయి. రోజు రోజు పెరిగిపోతుంది, తగ్గిస్తే ప్రభుత్వం మంచిగా ఉంటుంది. డీజిల్ రేట్ ఎంతగా ఉంది ప్రస్తుతం? ప్రస్తుతానికి 90 రూపాయలు, 90 40 రూపాయలు, 90 రూపాయలు లోపు. 50 రూపాయలు పెట్రోల్ వేయించి 2 రోజులు వాడేవాడిని, ఇప్పుడు 100 రూపాయలు వేసిన సరిపోతుంది. చాలా కష్టంగా అనిపిస్తుంది. మచిలీపట్నంలో పెట్రోలు 2-వీలర్ కానీ 3-వీలర్ కానీ ప్రజా రవాణా వ్యవస్థలో ప్రతి ఒక్కళ్ళ అభిప్రాయం అనేది మనము తెలుసుకునే ప్రయత్నం చేశాము. ప్రతి ఒక్కళ్ళు ఒకటే మాట అంటున్నారు, లాక్డౌన్ తర్వాత ఈ పెట్రోల్ రేటు అమాంతం పెరిగిపోవడంతో మా కుటుంబ ఆర్థిక పోషణ అనేది కష్టంగా ఉంటుంది. అంతకుముందు 70 రూపాయలు 60 రూపాయలు ఆ రేంజ్లో ఉండేది, ప్రస్తుతం 100 రూపాయలకి చేరుకోవడంతో మాకు కుటుంబ భారం పోషణ అనేది కష్టంగా ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కళ్ళు తగ్గించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.